టీవీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా కామెంట్స్ చేశారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? సార్ నమస్కారం. సార్ నమస్తే. మీకు 99 వీక్షకులకి పాల్గొనే పెద్దలు అందరికీ కూడా నమస్కారం. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ చూస్తే వాళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యి డిఫెన్స్ లో పడిపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సిబిఐ అవినాష్ రెడ్డిని దాంట్లో ఇంక్లూడ్ చేసింది, ప్రమేయాన్ని పట్టబయలు చేసింది. అంతకుముందు దస్తగీరు ఎవరైతే వివేకానంద రెడ్డి డ్రైవర్ ఉన్నాడో అతను అప్రూవర్ గా మారాడు. అప్రూవర్ గా మారి అతను మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్ మూలం కరెక్టే అని చెప్పి అతనికి హక్కు ఉందని చెప్పి హైకోర్టు ధృవీకరించిన నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు దగ్గరే ఆయన వాంగ్మూలం ఇవ్వడానికి రంగం రెడీ అయ్యారు. ఇది వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి నేపథ్యం. ఆయన్ని గొడ్డలతో దారుణంగా నరికి చంపి అందులో నిందితులుగా ఉన్నటువంటి ఆయన బిఏ అవినాష్ రెడ్డి బిఏ గారి శివశంకర్ రెడ్డి ఎవరు ఉన్నాడు అతను, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పాడు. ఎర్రగా కిరణ్ రెడ్డి వీళ్ళందరూ కూడా అది సిబిఐ చేసినటువంటి చార్జ్షీట్ కానీ అంతకుముందు డాక్టర్ సునీతమ్మ వివేకానంద రెడ్డి డాక్టర్ కుమార్తె ఏమైతే అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేసిందో ఇంచుమించు సిబిఐ అదే చార్జ్షీట్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే దానికి 40 కోట్ల రూపాయలు సుమారీ ఏర్పాటైందని డబ్బు 5 కోట్లు దస్తగిరికి ఇస్తారని చెప్పి అందులో 1 కోటి రూపాయలు ఇచ్చారని అందులో మళ్ళీ కొంత డబ్బు తీసుకున్నారని మిగతా 4 కోట్లు ఇవ్వలేదని ఆయన లోక్సభ సీటు అడుగుతున్నాడని తనకి లోక్సభ సీటు రాదని భావించినటువంటి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ చేరదీసి ఈ మర్డర్ని చేయించాడు అనేది చాలా స్పష్టంగా సిబిఐ ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయం. సునీతమ్మ ఆరోపించింది కూడా అదే. అయితే వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు అదే మర్డర్ చేసినప్పుడు జరిగినటువంటి సతంగం ఆయన బాత్రూంలో పడిపోయి ఉంటే ఆయన తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడతాం, భారతీ రెడ్డి తండ్రి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి అటెండర్ ఎవరైతే ఉన్నదో ఆమె లక్ష్మీ ఏదో ఉంది ఆమె పేరు ఆమెను పంపించి కుట్లేయించడం కడిగించడం కాంపౌండర్ వెళ్ళి కుట్లేయటము అది గుండెపోటుతో చనిపోయాడని చెప్పి అవినాష్ రెడ్డి ఒక ప్రకటన చేయడం, విజయసాయిరెడ్డి కూడా అదే మాట మాట్లాడటం, సాక్షి టీవీలో గుండెపోటు అని చెప్పేసి ప్రచారం చేయడం, సాక్షి పత్రికల్లో కూడా అది రావటం, ఇదంతా కూడా ఈ కుట్ర కుంభకోణం బయటికి పెట్టింది సిబిఐ. దీన్ని తట్టుకోలేనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేశారని చెప్పి ఆరోపించారు. ఏం ఎస్టాబ్లిష్ చేశారు సిబిఐ దగ్గర? చంద్రబాబు లోకేషే చంపారని చెప్పి ఏం ఎస్టాబ్లిష్ చేశారు? చేయలేకపోయారు. అంటే తెలిసి కూడా ఒక అబద్ధాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. మరి వాళ్ళు సిబిఐ గారు లోకేష్ ప్రమేయం ఉందని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు ఆయన కూడా విచారించాలి, అన్ని కోణాల్లో విచారించాలి కదా కేసు, మనం ఎందుకు విచారించట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఒకటి రెండు, అంతకుముందు పరిటాల రవి హత్య ఒకళ్ళు తర్వాత వాళ్ళు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు హత్య కావించబడినటువంటి నేపథ్యం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేశాం మా పార్టీ తరఫున. ప్రజలకు వాస్తవాలు తెలియాలని, ఇకపోతే బాలకృష్ణ గారి ఇంటి దగ్గర జరిగినటువంటి ఒక హత్య గురించి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అప్పుడు ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డిది ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంక్వైరీ చేసినటువంటి విషయము
రాజశేఖర్ రెడ్డి చేసేస్తాడా? దాన్ని కప్పిపుచ్చిన వాడు నేరస్తుడా లేకపోతే చేయించిన వాడు నేరస్తుడా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది ఏంటంటే అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన నేపథ్యంలో వైఎస్ఆర్ చేసిన హెల్ప్ మర్చిపోయారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. హెల్ప్ ఏంటండి? చట్టాన్ని తన పని